నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను ఆశ రైట్. ఇవాళ మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలంటే ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే, బ్యాన్ అయ్యడం కింద మనకి ఇచ్చేదంత ఖర్చు అయ్యేదంత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో జగన్ అన్న ఇంటి కోసం ఏదైతే సొంత ఇల్లు అనేది పేదలకి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక కళ, ఆ కళ కళగానే ఉండిపోతుంది అనుకున్న తరుణంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా మనకి హామీలు ఇచ్చిన పరిస్థితి. జగన్ ఇంటి కోసం పేదలకు ఇచ్చేది 1.80 లక్షల రూపాయలు, అది కేంద్ర ప్రభుత్వం సహాయం కింద ఇస్తుంది. లబ్ధిదారులు కనీస స్థాయిలో కట్టుకున్న ఏం అధికంగానే ఉంటుంది. సామాగ్రి పంపిణీ కూడా అరకొర కిందే ఉంటుంది. ఓ మాదిరిగా కట్టుకుంటే అదనంగా మరింత అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక 2020 డిసెంబర్లో మనకి క్లియర్గా, అంటే సిమెంట్ ఎంత, ఇనుము ఎంత, దాని గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. రెడీకి అయ్యన్నపై అక్కసు నిన్న మనం చూసాం. నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంది అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర. అయితే 0.2 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి ఒక ఆరోపణతో మున్సిపల్ శాఖ సిబ్బంది జెసిబితో గోడను కూడా కూర్చొని జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన అయ్యన్న పాత్రుడి యొక్క కుమారుడు సతీమణి కూడా బయటకు వచ్చినాడు. బీసీలపై దాడి కింద వారు అభివర్ణించిన పరిస్థితి, ఏదైతే వైసీపీ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తారో దానికి ప్రతీకారంగానే చూపిస్తున్నారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను మాట్లాడిన పరిస్థితి. ఇక అగ్నిపథ ఆగదు రక్షణ శాఖ స్పష్టీకరణ, నియామక షెడ్యూల్ను ప్రకటించిన త్రివిధ దళాలు తొలి 4-5 ఏళ్లలో 60,000 మంది, క్రమంగా 120,000కు అయితే పెంచుతారు. 24 నుంచి వాయుస్తేనలో దరఖాస్తుల ప్రక్రియ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. రైళ్లు రద్దు కావడంతో బీహార్ రాజధాని పాట్నా స్టేషన్లో ప్రయాణికులు పడుతున్న అవస్థలను కూడా ఇక్కడ మనకి హైలైట్ చేశారు. ఇక నిన్న మనకి దసరా నుంచి దండయాత్ర సభావేదిగా కవలరత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి రోడ్లపై అదే ఉంటా ఉద్యోగ హామీలను విస్మరించిన జగన్, మేము వస్తే 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తాం, పరుచూరు కౌలు రైతు భరోసా యాత్రలో జనసేనాని మాట్లాడిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. రెడీగా ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో అగ్నిపథ ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి మరొకసారి డైరెక్ట్ చేశారు. ఎందుకంటే త్రివిధ దళాది నేతలు కూడా దీన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పి క్లియర్గా చెప్పిన పరిస్థితి. రెడీగా ఆంక్షల పునరావాసం, స్థలాల కేటాయింపుల షరతులు, వారసత్వ హక్కులు తప్ప అధికార రేవాల నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు సీజేకి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులు అయ్యారు. ప్రస్తుత సీజే ఢిల్లీ హైకోర్టు బదిలీ అయ్యారు. ఇక 5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం, రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువే అని చెప్పి ఇక్కడ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం ఏపీ అప్పుల కుప్పలు కురుగుపోతుంది, అప్పుల కుప్పలు కురుగుపోతుంది అని చెప్పేసి కూడా మారిన పరిస్థితి. ప్రాథమిక అకౌంట్స్ తేల్చిన కాగ్ ఇతర గత ఆర్థిక ఏడాదిలో అప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ తీసుకునేది తక్కువగానే ఉంది. ప్రజాధన దుర్వినియోగం కాకుండా పొదుపుగా ఖర్చు చేస్తున్న సర్కార్ నిధులు పక్కదారి పట్టకుండా డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే అది తక్కువగా ద్రవ్యలోటు ఉంది అని చెప్పేసి కాగ్ కూడా లాస్ట్ టైం చూసిన 40,000 కోట్లు ఏం చేశారని చెప్పి కాగ్ ఏపీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ కూడా మనకు అప్పుడు కనిపించింది. రెడీగా విశాఖ ఇన్ఫోసిస్ సుమారు 1000 సీట్లతో క్యాంపస్ తర్వాత 3000 సీట్లకు పెంచే యోచన ఉంది. అందుబాటులో ఉన్న భవన పరిశీలన ఐటీ మంత్రి అమర్నాథ్తో ఇన్ఫోసిస్ ప్రతినిధుల భేటీ, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు మంత్రి. ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ హైలైట్ చేశారు. ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. అగ్నిపథ ఆగదని చెప్పి త్రివిధ దళాల నేతలు ఏదైతే మారడం జరిగిందో దాన్ని మనకి క్లియర్గా ఇక్కడ హైలైట్ చేశారు. సో పథకం కింద నియామకాల షెడ్యూల్ ప్రకటించిన త్రివిధ దళాలు సైన్యంలో రిక్రూట్మెంట్ అనేది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ. నేవీలో 2025 నాటికి నియామకాల ప్రణాళిక విడుదల, వైమానిక ధరలు 2024 నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు, ఆగదు అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా త్రివిధ దళాల నేతలు కూడా మారుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ ఇంత స్థాయిలో యువత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంత విధ్వంసం సృష్టిస్తున్నారు, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక వాద్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా మారుతున్నారు. ఇక హైకోర్టు కొత్త సీజేకి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏదైతే ఉన్నారో ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలైన నేపథ్యంలో ఆయన వస్తున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో మనం ప్రధానంగా కనిపిస్తున్న బ్యాన్ ఐటమ్ టార్గెట్ అయ్యన్న అనేది మాజీ మంత్రి ఇంటిపై జేసీబీతో దాడి చేసినాడు, అంటే జేసీబీ తీసుకొచ్చి అక్కడ క్రియేట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశారు. సో జేసీబీ అయ్యన్న ఇంటి ప్రహారాన్ని కోల్చుతున్న దృశ్యం మనకు కనిపించింది. నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా అయ్యన్న పదవి సతీమణి గారు కుమారు గారు చెప్తున్న పరిస్థితి. తెల్లవారుజామున ఆఫ్టర్ ఏదైతే గోడ కూల్చేసిన తర్వాత నోటీస్ అంటించారు, దాన్ని క్లియర్గా చూశారని చెప్పేసి కూడా పద్మావతి, అంటే అయ్యన్న పదవి యొక్క సతీమణి నిన్న మాట్లాడిన పరిస్థితి బయటకు వచ్చి, అంటే ఒక వీడియో రిలీజ్ చేస్తారు దాని తర్వాత కూడా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడిన పరిస్థితి. విద్యుత్ సరఫరా నిలిపివేసి వెనుక ప్రహారీ కూల్చివేశారు. తెల్లవారుజామున 100 మంది బలగాలతో ముట్టడించారని చెప్పేసి అయ్యన్నకు హైకోర్టులో ఊరట కూల్చివేతను తక్షణం నిలిపివేయండి, ఆ టైంలో కూల్చివేతలు ఏంటి, మార్గదర్శకాలు పట్టించుకోరా, న్యాయమూర్తి సూటి ప్రశ్నలు మాట్లాడిన పరిస్థితి. అక్కస్తోనే అయ్యన్నపై చీకటి దాడి అని చెప్పి బాబు మారారు. నేను టీడీపీ ఇచ్చారు నర్సీపట్నం ఏదైతే నిన్న
అయన పత్రుడు ఇంటిపై ఆక్రమణ విషయంలో ఏదైతే కూల్ చేశారు దానికి సంబంధించి ఇక రాష్ట్రాల రాయితీ ప్రాధాన్యతలు మారాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించేలా మార్చుకోవాలి, సబ్సిడీల ద్వారా శాశ్వత సాధికారత సాధించిన లబ్ధిదారులే వాటిని వదులుకునేలా ఉండాలి, రెండేళ్ళుగా రాష్ట్రాల రాయితీ ఖర్చు పెరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అగ్నిపత్ ఆగదు అనేది ఏదైతే చెప్పారో ఆర్మీ దళాలు త్రివిధ దళాలు దానికి సంబంధించిన అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. రెడీ ఆంధ్ర తెలంగాణ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం రాష్ట్ర హైకోర్టుగా సీజేగా హైకోర్టు సీజేగా ఉజ్జల్ భుయా నియమితులైన అంశాన్ని కూడా మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశారు. రాష్ట్రాల రాయితీ ప్రాధాన్యతల మారా దీర్ఘకాల ప్రయోజనం సాధించేలా మార్చుకోవాలని చెప్పేసి మాట్లాడిన అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఆ భూములు మావే, తెలంగాణ ప్రజల హక్కు, మా ఆస్తులు అమ్ముతున్నట్లే అని చెప్పేసి నిన్న లేఖ కూడా రాయడం జరిగింది. నిర్మలా సీతారామన్కి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మా ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు అని చెప్పేసి కూడా. సో ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 40,000 కోట్ల పైగానే ఉంటుందని అగ్నిపథ ఆగదు అనేది మరొకసారి ఇక్కడ కూడా హైలైట్ చేసే వివిధ దళాల నియామకాలన్నీ ఈ పథకం కిందే వస్తాయి, ఇప్పటి నుంచి ఇదే అమలవుతుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎవరైతే ఈ అల్లర్లలో పాల్గొనలేదు, పార్టిసిపేషన్ లేదు అని చెప్పి ఒక లీటర్ తీసుకురావాలి, అదొక నియమం కింద కూడా పెడతామని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం తెలంగాణ ప్రాణహితం, మనకు వరం కాళేశ్వరం, సీఎం కేసీఆర్ విజన్కు తార్కాణం అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇక ఆ భూమి మాదే అని చెప్పేది అయితే నిర్మలా సీతారామన్కి లెటర్ రాసిన అంశాన్ని మరొకసారి ఇక్కడ కూడా హైలైట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మనకి ప్రధానంగా కలిపి సాధారణ డీలర్ ప్రగతి మైదాన్ వద్ద ఇంటిగ్రేటెడ్ టన్నిట్స్ క్యారిడర్లో భాగంగా మెయిన్ టన్నెల్ 5 అండర్ పాస్లను ప్రధాని మోదీ ప్రారంభించారు అంశాన్ని చూస్తున్నాం. అదేవిధంగా అగ్నిపథ ఆగదు పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి రక్షణ శాఖ మాట్లాడుతున్నారు. నిరసనలో పాల్గొలేదని అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి, 100% పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉంటే కనుక ఇది ఇక జాయిన్ కాలేరు మీరు ఆర్మీలో. త్రివిధ దళాల ఆఫీసర్ల ప్రెస్ మీట్ ఉంటుంది. ఆర్మీలో ఈ నెల 22 నుంచి ఎయిర్ ఫోర్స్లో, 24 నుంచి అగ్నివీరుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, నేవీలో రిక్రూట్మెంట్ 25 లోపు ప్రకటన అయితే ఉంటుందని చెప్పి చెప్పారు. ఇక కొత్త పెన్షన్లు ఇచ్చేదెన్నడు అని చెప్పేసి మనకి మొన్న కూడా మాట్లాడారు మినిస్టర్స్. ఇప్పటి నుంచి కొత్త ఫెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు, అంటే వయసును కూడా పెంచబోతున్నారు అని చెప్పేసి. సో అది ఎప్పుడు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్కింగ్ కనిపిస్తుంది. ఇస్తామంటూ 36 సార్లు సీఎం మంత్రులు ప్రకటన చేస్తారు, 4 ఏళ్ళైనా అమలు కాని హామీ అనేది మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్.